పాలమూరులో బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. నాతో పాటు శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రతి సందర్భంలో కూడా ప్రజాపక్షాన పోరాటం చేస్తూ పనిచేస్తున్నటువంటి నా తోటి శాసనసభ్యురాలు సీతక్క గారు, ఇంకా అనేక మంది పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా ఈ నవాబ్పేట కాంగ్రెస్ నాయకత్వానికి, మండల కాంగ్రెస్ కమిటీలకి, అనుబంధ సంఘాల అధ్యక్షులకి, కొల్లూరు గ్రామ సోదర సోదరులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నా ఈ పాదయాత్ర ఎన్నికల కోసం కాదు, రాజకీయాల కోసం అంతకంటే కాదు. నేను చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తా ఉన్నా, పాదయాత్ర చేస్తూ వస్తా ఉన్నా. ఈ చేసినటువంటి ప్రతి సందర్భంలో ప్రజలు గుర్తు చేసింది ఒక్కటే, అయ్యా ఈ రాష్ట్రాన్ని మనం కొట్లాడి తెచ్చుకున్నాం, తెచ్చుకున్నది నిధుల కోసం, నీళ్ల కోసం, నియమకల కోసం, ఆత్మగౌరవం కోసం. ఇవన్నీ గత 9.5 సంవత్సరాలుగా రాబడి వచ్చినప్పటికీ ఏమీ రావట్లేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పినటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఇంకో మాట కూడా చెప్పారు, 10 సంవత్సరాలు చూసి చూసి విసిగిపోయాం, ఇక ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఇద్దరమ్మ రాజ్యం చేసుకొని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేసుకోవడం కోసం ఎదురు చూస్తా ఉన్నాం. మేమందరం 20 రోజుల్లో కాంగ్రెస్ పార్టీకే పెద్ద ఎత్తున ఓట్లు వేస్తాం, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం, మా గురించి సంక్షేమ కార్యక్రమాలు గట్టిగా మా లక్ష్యాలు నెరవేరేటట్టుగా మేము చెప్పి అందరూ అడిగారు. అడిగిన మాట్లాడందరికీ నేను కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, చెప్పే ముందు ఇక్కడ ఇద్దరు మహానుభావుల గురించి కూడా తప్పనిసరిగా మన అందరం గమనంలోకి తీసుకోవాలి. బాలవేరు వీరుడిగా లేదా రాబిన్ హుడ్గా పేరుగా ఇచ్చినటువంటి పండుగ సన్నగారిని తప్పనిసరిగా మనందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని నేను భావిస్తా ఉన్నాను. వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడమే కాకుండా వారి విగ్రహ ఆవిష్కరణ కూడా ఈరోజు చేసుకున్నాం. ఆయన స్ఫూర్తితో ఆయన ఏ పేద ప్రజల కోసం ప్రజాకర్తకుడిగా పనిచేసినటువంటి ఆనాటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడో ఇప్పుడు కూడా మనం అందరం ఏకమై ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం కోసం పండగ సాయన గారిని ఆదర్శంగా అందరం పనిచేయాలని చెప్పి అందరికీ నేను ఇటు చేస్తా ఉన్నా. అట్లాగే మరొక మహుడు ఈ పాలమూరు గడ్డ మీద పుట్టినటువంటి పెద్ద మనిషి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆ మహానుభావుడు ఈ రాష్ట్రాన్ని పాలించబట్టి ఈ రాష్ట్రంలో ఆనాడు నిజాం ప్రభుత్వం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరిగినటువంటి పోరాట ఫలితం ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చట్టాలుగా తీసుకొచ్చాడు. దున్నేవాడినే భూమని, భూమి కోసం మా పోరాటం అని సాయుధ రైతాంగ పోరాటం చేసి భూమి కోసం పోరాటం చేసినటువంటి ప్రజల ఆలోచనని, ప్రజల కోరికలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ పాలమూరు జిల్లా నుంచే వచ్చినటువంటి ప్రజాప్రతినిధి పోరుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయి తొలి చట్టాన్ని ప్రతి రైతు బిడ్డకి అందించడం కోసం తెలంగాణ టెనెన్సీ యాక్ట్ తీసుకువచ్చి దున్నే ప్రతి రైతు బిడ్డకి భూమైన హక్కు కల్పించినటువంటి మొట్టమొదటి నాయకుడు ముఖ్యమంత్రి బోరుగుల రామకృష్ణారావు గారు ఈ జిల్లా వాసి కాబట్టి వారికి మరొక్కసారి నేను ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాను. మిత్రులారా, నేను ఎందుకు వారిని ఉదయిస్తున్నానంటే ప్రజల అవసరాలు, ప్రజల కోరికలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు మన్నించి ఆ కోరికల్ని చదాలుగా మార్చి ప్రజలకు ఉపయోగపడేటట్టు
ఎన్నికలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి తప్ప ప్రజా అవసరాలకు వ్యతిరేకంగా బంద్ చేసినటువంటి చరిత్ర ఎప్పుడూ లేదు. తర్వాత కాలంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున భూమి లేదు లేని కదా ప్రజలకి భూ సంస్కరణ చేసుకొచ్చి భూమి పంపిణీ చేసి ఇందిరాగాంధీ గారి బ్యాంకులు జాతీయకరణ చేసి పెద్ద ఎత్తున కూడా రుణమేళాలు పెట్టి చివరికి పేదవాళ్ళ సైతం బ్యాంకులు మెట్లెక్కించినటువంటి సంగతి కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆ రకంగా పనిచేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి తెలంగాణ కావాలి, మాకు ఆత్మగౌరవం కావాలి, మా భూములు మాకే కావాలి, మా నీళ్లు మాకే కావాలి, మా కొలువులు మాకే కావాలి అంటే కాంగ్రెస్ పార్టీని ఆలోచన చేసి చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా